హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ధాన్యాల ధరల పెంపుదల గురించి. ఒకవైపేమో ఆయిల్ లాంటి ధరలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి, ఇంకొక వైపు ప్రపంచంలో ఆహార నిల్వలు అనేవి ఎక్కువగా ఉన్నా కూడా ఆహార ధాన్యాల ధరలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అన్న గణాంకాల ప్రకారం 2019-20 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ మార్కెట్కి సరఫరా అయినటువంటి ఆహార ధాన్యాలు 354.1 కోట్ల టన్నులుగా ఉంటే, ఇది 2020-21 నాటికొచ్చేసరికి మొత్తం 358 కోట్ల టన్నులకి పెరిగాయి. 2020లో కరోనా వల్ల రవాణా కార్యకలాపాలు అనేవి దెబ్బతిని బియ్యం, గోధుమ, మొక్కజొన్న, సోయా చిక్కుడు వీటన్నిటి ధరలు అనేవి తగ్గాయి. మళ్ళీ ఈ మధ్య డీజిల్ ధరలు ఏవైతే పెరుగుతూ ఉన్నాయో ఇవన్నీ రవాణా ఖర్చులను పెంచడంతో ఫిబ్రవరి నాటికొచ్చేసరికి ఆహార ధాన్యాల ధరలు అనేవి పెరిగిపోతూ వచ్చాయి. అయితే కరోనా వల్ల ఆదాయాలు పడిపోయి నానా అగచాట్లు పడుతున్నటువంటి పేద మధ్యతరగతుల వాళ్ళకి ఇలాంటి ఆహార ధాన్యాల ధరలు కూడా పెరిగిపోతే వాళ్ళు దానికి అఫోర్డ్ చేయలేరు. కాబట్టి ఈ ధరల పెరుగుదల గురించి ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది అన్నది ఈ ఆర్టికల్. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ గణాంకాల ప్రకారం 2019-20 భారత మార్కెట్లోకి 8 కోట్ల ఆహార ధాన్యాలు విడుదలయ్యాయి? మొత్తం 354.1 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు విడుదలయ్యాయి. 2020-21 అయితే 358 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు విడుదలయ్యాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మౌలిక అభివృద్ధికి సంబంధించి. డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ అనేటటువంటి దాని ఆవిర్భావానికి ఇప్పుడు రంగం అనేది సిద్ధమవుతోంది. దేశీయ రుణ మార్కెట్ని విదేశీ సంస్థాగత మదుపుదారులకి ఆకర్షణీయంగా మలచగలదు అన్నటువంటి అంచనాతో మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల బడ్జెట్లో ఈ డెవలప్మెంట్ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేస్తాము అనేసి ప్రస్తావించటం జరిగింది. ఈ నిర్ణయంతో 2024 నాటికి దాదాపు 7671 మౌలిక ప్రాజెక్టుల్లోకి 111 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి అనేసి కేంద్రం అంచనా వేస్తోంది. ఆల్రెడీ 1964 భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి బ్యాంక్ లేదా IDBI అన్నటువంటి దాన్ని ఒక చట్టం ద్వారా తీసుకువచ్చారు. ఈ చట్టాన్ని తర్వాత కాలంలో రద్దు చేయటం జరిగింది. అయితే పారిశ్రామికీకరణ ఏదైతే పెరిగిపోతుందో దాన్ని డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటే అభివృద్ధి బ్యాంకులు అనేవి సాకారం చేయగలవు అన్నటువంటి విశ్వాసం అనేది మన దేశంలో వచ్చింది. తర్వాత రాష్ట్ర స్థాయిలో SFC అలాగే SIDC ఇలాంటివన్నీ రావటం జరిగింది. ప్రభుత్వమే ప్రధాన ఆర్థిక వనరుగా ఉండటం వల్ల ఇవి స్వతంత్ర సంస్థలుగా వ్యవహరించలేకపోవటం, రాను రాజకీయ జోక్యం అనేవి పెరగటం వీటితో DFIల మనుగడని ఇవి కుంగదీశాయి. అంతేకాకుండా రుణాల మంజూరుకి సంబంధించి ఏవైతే ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, పక్షపాత ధోరణులు ఉన్నాయో ఇవన్నీ కూడా అభివృద్ధి బ్యాంకులకి సంబంధించి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయటం జరిగింది. కాబట్టి ఇలాంటి వాటన్నింటికి సంబంధించి జవాబుదారీతనంగా కేంద్రం అనేది వ్యవహరించాలి. వాటిలో దిద్దుబాటు చర్యల్ని తీసుకురావటం వల్ల అభివృద్ధి బ్యాంకుల్ని మళ్ళీ దారిలో పెట్టగలగాలి అన్నటువంటిది ఈ ఆర్టికల్ అన్నమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. మౌలిక సదుపాయాల అభివృద్ధి బ్యాంక్ లేదా IDBIని ఎప్పుడు ఏర్పాటు చేశారు? IDBI బ్యాంక్ని 1964 IDBI యాక్ట్ అన్నటువంటి దాని ద్వారా తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మానవ సహిత అంతరిక్ష యాత్ర అయినటువంటి గగన్యాన్ గురించి. భారత్ తొలిసారిగా మానవ సహితంగా అంతరిక్ష యాత్రను చేపట్టబోతోంది. ఈ యాత్ర కోసం భారత వైమానిక దళంలో పనిచేసేటటువంటి యుద్ధ విమానాల పైలట్లు 4 వ్యోమగాములుగా రక్షాలో శిక్షణని ఇవ్వటం జరుగుతుంది. ఆ శిక్షణ ఇప్పుడు పూర్తయింది. మాస్కోలో ఉన్నటువంటి యూరీ గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో వీళ్ళు శిక్షణ పొందారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. గగన్యాన్ అంతరిక్ష యాత్ర గురించి తెలపండి. గగన్యాన్ అన్నటువంటి మిషన్ని ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అన్నది చేపట్టడం జరిగింది. ఈ గగన్యాన్ కింద 3 ఫ్లైట్లని ఆర్బిట్లోకి పంపుతారు. అలాగే 2 అన్మాన్డ్ ఫ్లైట్స్ని, 1 హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ని పంపటం జరుగుతుంది. ఈ గగన్యాన్ సిస్టమ్ మాడ్యూల్ని ఆర్బిటాల్ మాడ్యూల్ అనేసి పిలుస్తారు. ఇందులో ఒక క్రూ మాడ్యూల్ అలాగే సర్వీస్ మాడ్యూల్ అనేవి ఉంటాయి. క్రూ మాడ్యూల్లో స్పేస్ క్రాఫ్ట్ అన్నది హ్యూమన్ బీయింగ్స్ని క్యారీ చేస్తుంది.
సర్వీస్ మాడ్యూల్లో రెండు లిక్విడ్ ప్రొపెల్లెంట్ ఇంజిన్స్ని క్యారీ చేయటం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎమర్జెన్సీ ఎస్కేప్ మరియు ఎమర్జెన్సీ మిషన్ అబార్ట్ వీటన్నింటితో ఇది ఎక్విప్ అయ్యి ఉంటుంది. దీనిని జిఎస్ఎల్వి MK3 లేదా దీన్ని లాంచ్ వెహికల్ Mark 3 అనేసి పిలుస్తూ ఉంటాము. ఇది ఒక 3-stage హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్ అన్నమాట. దీని ద్వారా గగన్యాన్ని లాంచ్ చేయబోతూ ఉన్నారు. అలాగే ఈ యాత్ర కోసం హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఏదైతే ఇస్రోకి సంబంధించింది ఉందో ఇది రష్యాతో గగన్యానికి సంబంధించినటువంటి వ్యోమగాములకి రక్షాలో శిక్షణనిచ్చేలాగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవటం జరిగింది. దానికి సంబంధించి ఆ వ్యోమగాములకి రక్షాలో ఇప్పుడు శిక్షణ అనేది పూర్తయింది. ఈ గగన్యాన్ తర్వాత మళ్ళీ చంద్రయాన్ 3 అనేటటువంటి మిషన్ని లాంచ్ చేయబోతున్నారు. తర్వాత శుక్రయాన్ అనేటటువంటి మిషన్ని అంటే వీనస్ మీదికి శుక్రయాన్ అన్నటువంటి మిషన్ని లాంచ్ చేయాలి అనేసి ఇస్రో ప్లాన్ చేసుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అంతర్జాతీయ మేధో సంపత్తి సూచి గురించి. అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ అనేది 2020కి సంబంధించి వార్షిక ర్యాంకులను విడుదల చేయటం జరిగింది. దాదాపు 53 ప్రపంచ ఆర్థిక రంగాల మేధో సంపత్తి హక్కులని ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ అనేది మదింపు చేయటం జరిగింది. ఇందులో భాగంగా పేటెంట్ కాపీరైట్ విధానాల నుంచి మేధో సంపత్తి వ్యాపారీకరణ అంతర్జాతీయ ఒప్పందాల ధృవీకరణ వరకు చాలా అంశాలను ఇందులో లెక్కలోకి తీసుకోవటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ఐపీ 2020లో మెరుగుపడింది అనేసి చెప్పటం జరిగింది. యుఎస్ ఛాంబర్ సూచీకి సంబంధించి బ్రిక్స్ దేశాల్లో భారత్ అన్నది 2వ అత్యధిక వృద్ధిని నమోదు చేసింది అనేసి చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు, అంతర్జాతీయ మేధో సంపత్తి సూచీలో భారతదేశ ర్యాంక్ ఎంత? 40వ ర్యాంక్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలో 1 April నుంచి 45 సంవత్సరాల పైబడిన వాళ్ళందరికీ కూడా COVID-19 టీకాలు తప్పనిసరిగా ఇవ్వాలి అనేసి కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 45 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ళలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకే COVID-19 టీకాని ఇవ్వాలి అన్నటువంటి నిబంధన ఏదైతే ఉందో దానిని ఇప్పుడు ఎత్తేస్తూ 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళంతా కూడా కోవిన్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకుని అపాయింట్మెంట్ తీసుకుని టీకాలు వేయించుకోవాలి అనేసి కోరటం జరిగింది. అంతేకాకుండా కోవిషీల్డ్ ఏదైతే ఉందో దీని యొక్క 2వ డోస్ తీసుకునేటటువంటి గడువు 4 నుంచి 6 వారాలకి బదులు 4 నుంచి 8 వారాలకి పెంచటం జరిగింది. 2వ డోస్ సరిగ్గా ఎప్పుడు తీసుకోవాలి అన్నది అక్కడ ఉన్నటువంటి డాక్టర్సే చెప్తారు అనేసి చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, భారతదేశంలో ప్రస్తుతం ఏ టీకాలని అత్యవసర అనుమతులు ఇచ్చారు? ఏ టీకాలకు ఇచ్చారు? కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అత్యంత విలువైనటువంటి అంకుర సంస్థలు లేదా యూనికార్న్స్ అనే వాటికి భారత్ కేంద్రంగా మారింది అనేసి స్విట్జర్లాండ్ బ్రోకరేజీ సంస్థ అయినటువంటి క్రెడిట్ స్వీజ్ అనేటటువంటి సంస్థ వెల్లడించింది. భారత్ అనేది అన్ని రంగాల్లో కలిపి దాదాపు 100 యూనికార్న్లు ఉన్నాయి. వీటి యొక్క సంయుక్త విలువ 24,000 కోట్ల డాలర్లకు పైగా అంటే సుమారు 18 లక్షల కోట్లు ఉంటుంది అనేసి క్రెడిట్ స్వీజ్ సంస్థ అనేది వెల్లడించింది. వీటిలో 2/3 వంతు సంస్థలు 2005వ సంవత్సరం తర్వాత ఏర్పాటైనవే ఉన్నాయి అనేసి చెప్పారు. అందులో నమోదిత కంపెనీల్లో 336 స్క్రిప్లు 100 కోట్ల డాలర్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉన్నాయి అనేసి చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, యూనికార్న్ సంస్థలు అనగానేమి, ప్రస్తుతం భారతదేశ యూనికార్న్ సంస్థల విలువ ఎంత? యూనికార్న్ సంస్థ అంటే 100 కోట్ల డాలర్లకు పైగా విలువ కలిగినటువంటి అంకుర సంస్థని మనం యూనికార్న్ సంస్థ అంటాము. ప్రస్తుతం భారతదేశ యూనికార్న్ సంస్థల విలువ వచ్చేసి దాదాపు 18 లక్షల కోట్ల రూపాయలు లేదా 24,000 కోట్ల డాలర్లు. ఇది ప్రస్తుత యూనికార్న్ సంస్థల యొక్క విలువ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జపాన్కి సంబంధించి. జపాన్ యొక్క రాజధాని అయినటువంటి టోక్యోలో ఈ సంవత్సరం 2021లో ఒలింపిక్స్ అనేవి జరగబోతూ ఉన్నాయి. ఎప్పుడు? జూలై 23న ఇక్కడ ప్రారంభమవుతాయి. అయితే ఈ క్రమంలో కరోనా వైరస్ నేపథ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని జపాన్ సిద్ధం చేసింది. స్టేడియంలో ఉండేటటువంటి అభిమానుల్లో ఎవరికైనా కూడా కరోనా ఉంటే వెంటనే నిర్వాహకులకు సమాచారం అందుతుంది. అయితే కరోనా కారణంగా విదేశీ అభిమానుల మీద నిషేధం అనేది పడటంతో కోట్లు ఖర్చు పెట్టి రూపొందించినటువంటి యాప్ అనేది నిరుపయోగంగా మారబోతోంది అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, 2021లో టోక్యో ఒలింపిక్స్ ఎప్పుడు జరగబోతూ ఉన్నాయి? జూలై 23 నుంచి టోక్యో ఒలింపిక్స్ అనేవి జరగబోతూ ఉన్నాయి.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లేదా ఎఫ్డిఐ. ఎఫ్డిఐల రాకలో దేశంలో తెలంగాణ అన్నది 7వ స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ అన్నది 14వ స్థానంలో ఉంది. 2020 సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ మరియు డిసెంబర్ మధ్య కాలంలో దేశంలోకి 51,470.22 మిలియన్ డాలర్ల ఎఫ్డిఐలు వస్తే అందులో తెలంగాణకు వచ్చేసి 859.96 మిలియన్ డాలర్లు, ఏపీకి వచ్చేసి 66.81 మిలియన్ డాలర్లు వచ్చాయి. మన దేశానికి వచ్చినటువంటి ఎఫ్డిఐల్లో తెలంగాణకి 1.67%, ఏపీకి 0.12% వాటా అనేవి దక్కాయి. దీనికి సంబంధించి తెలంగాణ అన్నది 7వ స్థానంలో, ఏపీ అన్నది 14వ స్థానంలో ఉన్నాయి. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాకలో భారతదేశంలో ఏపీ మరియు తెలంగాణల స్థానం ఎంత? ఏపీ వచ్చేసరికి 14వ ర్యాంకు, తెలంగాణ వచ్చేసరికి 7వ ర్యాంకుని కలిగి ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆక్వా రంగం గురించి. ఆక్వా రంగం అంటే వ్యవసాయ అనుబంధ రంగమైనటువంటి చేపలు మరియు రొయ్యల పెంపకాన్ని ఆక్వా రంగం అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ అనేది అగ్రగామిగా ఉంది. లక్ష్యాల సాధనలో 125%, వృద్ధి రేటులో 11% రికార్డులను నమోదు చేయటం జరుగుతోంది. 2020లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ చట్టం అనేటటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయటం అనేది ఒక నూతన అధ్యాయంగా మొదలవుతోంది. దీని ద్వారా రైతులకు భరోసా కల్పించటం కోసం, నాణ్యత కలిగినటువంటి సీడ్స్ని సరఫరా చేయటం కోసం, సాగులో సహాయం అందించేందుకు, ఆక్వా రంగంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ చట్టం అనేది ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, ఆక్వారంగ అభివృద్ధికై భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని వివరించండి. ఆక్వాకల్చర్లో మన ఏషియన్ కంట్రీసే దాదాపు 90% వరల్డ్ వైడ్గా చూసుకుంటే 90% ఆక్వాకల్చర్ ప్రోడక్ట్స్ని ఏషియన్ కంట్రీసే అందిస్తూ ఉన్నాయి. ఇందులో చైనా వాటానే దాదాపు 70% వరకు ఉంటుంది. అంతేకాకుండా ఫిషరీస్ మరియు ఆక్వాకల్చర్ ద్వారా దాదాపు 4.3 బిలియన్ మంది పీపుల్ ఉపాధి పొందుతూ ఉన్నారు. ఈ ఆక్వాకల్చర్కి సంబంధించి దాదాపు 53% ట్రేడ్ అన్నది డెవలపింగ్ కంట్రీస్ నుంచే వస్తుంది. అలాగే ఇప్పుడు ఫిష్ మరియు సీ ఫుడ్ అన్నవి మోస్ట్ ట్రేడెడ్ ఫుడ్ కమోడిటీస్గా పేరు పొందుతూ ఉన్నాయి. మన దేశంలో 7వ 5-ఇయర్ ప్లాన్కి సంబంధించి, 7th 5-ఇయర్ ప్లాన్ అంటాము, ఎప్పుడు 1985 నుంచి 1990 వరకు జరిగినటువంటి ఈ పీరియడ్లో గవర్నమెంట్ అన్నది ఫిష్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఫిష్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే 8th 5-ఇయర్ ప్లాన్, 8th 5-ఇయర్ ప్లాన్ ఎప్పుడు జరిగింది? 1992 నుంచి 97 వరకు జరిగినప్పుడు. దీని కింద ఇంటెన్సివ్ మెరైన్ ఫిషరీస్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే విశాఖపట్నంలోను, ట్యూటికోరన్లోను, పోరుబందర్, కొచ్చి, పోర్ట్ బ్లెయిర్ వీటన్నింటిలోనూ ఫిషింగ్ హార్బర్స్ని ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే నెంబర్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. అలాగే ఆక్వాకల్చర్ని ఇంప్రూవ్ చేయటం కోసం ఫిష్ బ్రీడింగ్కి సంబంధించి, ఫిష్ రేరింగ్కి సంబంధించి, ఫిష్ మార్కెట్ మరియు ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కొత్త కొత్త టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవటం జరిగింది. అంతేకాకుండా ఇండియా అన్నది యాన్యువల్గా దాదాపు 14.8% యాన్యువల్ గ్రోత్ రేట్ని చూపిస్తూ, అంటే ఫిష్ మరియు ఫిష్ ప్రోడక్ట్స్కి సంబంధించి లాస్ట్ డికేడ్లో దాదాపు 14.8% ప్రొడక్షన్ రికార్డ్ అనేది సృష్టించటం జరిగింది. ఫిషరీస్ చూసుకుంటే ఇండియాలో సింగిల్ లార్జెస్ట్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ అనేసి మనం చెప్పుకోవచ్చు. అంటే అగ్రికల్చర్ మరియు అలైడ్ సెక్టార్కి సంబంధించి ఆక్వాకల్చర్ అనేది వస్తుంది కాబట్టి. అంతేకాకుండా వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్గా మన ఇండియా అనేది ఉంది. ఫస్ట్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్ వచ్చేసి చైనా అన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏషియన్ కంట్రీస్లో 90% మొత్తం ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంటే అందులో 70% చైనా నుంచే ఉంది అనేసి. అలాగే ఫిషరీస్ మరియు ఆక్వాకల్చర్ ప్రొడక్షన్ అనేది మన ఇండియన్ జీడిపిలో 1%గా ఉంది. అంతేకాకుండా అగ్రికల్చరల్ జీడిపిలో 5%గా ఉంది. అలాంటి ఈ ఆక్వాకల్చర్ యొక్క అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం అన్నది బ్లూ రెవల్యూషన్ 2.0 అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. బ్లూ రెవల్యూషన్ 2.0 లేదా నీల్ క్రాంతి మిషన్ అంటామన్నమాట. దీని కింద ఇన్లాండ్ ఫిషరీస్, ఆక్వాకల్చర్, మెరైన్ ఫిషరీస్ అంటే డీప్ సీ ఫిషింగ్, మ్యారీకల్చర్ ఇలాంటి అన్ని యాక్టివిటీస్ని కూడా నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ఏదైతే ఉందో దీని సమక్షంలో, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ సమక్షంలో వీటి అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ అన్నటువంటి దాన్ని 2006వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది.
ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ కింద ఈ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు అనేది పనిచేస్తుంది. అంతేకాకుండా ఫిషర్స్కి సంబంధించి, ఫిష్ ఫార్మర్స్కి సంబంధించి ఎకనామిక్ ప్రాస్పరిటీని అచీవ్ చేయటం కోసం ఈ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు అనేది పనిచేస్తుంది. దీని కింద టోటల్ ఫిష్ పొటెన్షియల్ని పెంచేందుకు, అలాగే మెరైన్ సెక్టార్ మరియు ఇన్లాండ్ ఫిషరీస్లో ప్రొడక్షన్ని 2020 నాటికి ట్రిపుల్ చేయాలి అనేటువంటి లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఫిషరీస్ సెక్టార్ని ఒక మోడర్న్ ఇండస్ట్రీగా తీసుకొచ్చి దాంట్లో కొత్త కొత్త టెక్నాలజీస్ మరియు ప్రాసెసెస్ని తీసుకురావాలి అనేటువంటి లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఫిషర్స్ మరియు ఫిష్ ఫార్మర్స్కి వాళ్ళ యొక్క ఇన్కమ్ని డబుల్ చేసేటటువంటి ఉద్దేశంతో కూడా దీన్ని తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా ఫిషర్స్ మరియు ఫిష్ ఫార్మర్స్ ఇన్క్లూజివ్ పార్టిసిపేషన్ని ఎన్ష్యూర్ చేసేలాగా, వాళ్ళ యొక్క ఇన్కమ్ని ఎన్హాన్స్ చేసేలాగా, అలాగే ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్ని 2020 కల్లా ట్రిపుల్ చేసేలాగా ఆ ఫోకస్తో దీన్ని తీసుకొచ్చారు. అలాగే మన ఫుడ్ మరియు న్యూట్రిషనల్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేసేందుకు కూడా ఈ ఆక్వా రంగం అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వీటి కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఇండియాని ఫిష్ మరియు ఆక్వాటిక్ ప్రొడక్ట్స్కి సంబంధించి ఒక హాట్స్పాట్గా క్రియేట్ చేయాలి, దానికి సంబంధించినటువంటి పాలసీ, మార్కెటింగ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ని క్రియేట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ఫిషరీస్కి సంబంధించి, అలాగే ఆక్వాకల్చర్కి సంబంధించి బడ్జెట్ అలొకేషన్ అనేది చేస్తూ ఉంటారు. అలాగే MGNREGA ఏదైతే ఉందో, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్ట్, ఈ MGNREGA కింద ఫామ్ పాండ్స్ని డెవలప్ చేయటం, అంటే పిసికల్చర్ని ఇంక్రీజ్ చేయటం కోసం ఫామ్ పాండ్స్ని క్రియేట్ చేయటం, వీటిని ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ కింద తయారు చేయటం జరుగుతుంది. అయితే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఏం చెప్తోంది, దాదాపు 90% గ్లోబల్ మెరైన్ ఫిష్ స్టాక్స్ అన్నవి ఎక్స్ప్లాయిట్ అవుతూ ఉన్నాయి అనేసి చెప్తోంది. అలాగే ప్లాస్టిక్ మరియు అదర్ వేస్ట్ని వాటర్ బాడీస్లోకి పంపించటం వల్ల ఆక్వాటిక్ లైఫ్లో హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ అనేవి వెళ్తూ ఉన్నాయి, దానివల్ల ఆక్వా రంగానికి చాలా నష్టం చేకూరుతోంది అనేసి చెప్తోంది. అలాగే క్లైమేట్ చేంజ్ అవుతూ ఉండటంతో కూడా ఆక్వా రంగం మీద ఇది ప్రభావం అనేది చూపిస్తోంది. కాబట్టి వీటి కోసం కొత్త కొత్త ఫిషింగ్ సిస్టమ్స్ని తీసుకురావటం, అలాగే పొల్యూషన్ని తగ్గించటం, ప్లాస్టిక్ వేస్ట్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేయకుండా వాటికి సంబంధించి, అంటే ఎక్కడ పడితే అక్కడ వాటిని డిశ్చార్జ్ చేయకుండా వాటికి సంబంధించి కొత్త కొత్త చట్టాలని, వాటిని రూల్స్ ఏవైతే పెడతామో వాటిని తప్పకుండా పాటించేలాగా చూడాలి. అలాగే ఇండియా అనేది చాలా పెద్ద కోస్ట్ లైన్ని కలిగి ఉంది, కాబట్టి ఆ బ్లూ రెవల్యూషన్కి సంబంధించి మనం ఆక్వా రంగం మీద కనుక మంచి దృష్టి సారిస్తే మన యొక్క ఆర్థిక వ్యవస్థకి ఇది చేదోడుగా పనికొస్తుంది. అలాగే బ్లూ ఎకానమీ మీద కనుక మనం ఫోకస్ చేస్తే దాని ద్వారా దాదాపు $10 trillion ఎకానమీ అనేది ఇండియా అనేది గ్రో అవుతుంది అనేసి చెప్తూ ఉన్నారు. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి. భువనగిరిలో 230 కోట్ల రూపాయలతో గాజు పరిశ్రమని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి హెచ్ఎస్ఐఎల్ అనేది పెట్టుబడి పెట్టబోతోంది. ఒకే సంస్థ నుంచి 7వ సారి ఇది పెట్టుబడి అన్నమాట తెలంగాణలో. దీనికి సంబంధించి 70% ఉద్యోగాలు స్థానికులకు ఇస్తే ఆ సంస్థకి రాయితీలు ఇస్తాము అనేసి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా TSIPASS వచ్చే రాయితీలకు అదనంగా క్యాపిటల్ సబ్సిడీలు 5%, పవర్ రీటేక్లో 5%, అలాగే SGST 10% అదనంగా రాయితీ కల్పిస్తాము అనేసి చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, తెలంగాణలో 230 కోట్ల రూపాయలతో గాజు పరిశ్రమని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? ఎక్కడ? భువనగిరిలో. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి, దేశంలో మొట్టమొదటిసారి ఏ రాష్ట్ర పోలీస్ శాఖ అత్యుత్తమ పోలీసింగ్లో ఒకే రోజు ఏకంగా 13 అవార్డులు అందుకుంది? ఆన్సర్ ఏంటి? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ పోలీసింగ్లో, అత్యుత్తమ పోలీసింగ్లో ఒకే రోజు 13 అవార్డులు అందుకుంది. అంతేకాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఏపీ పోలీస్ శాఖ మొత్తం 125 అవార్డులని దక్కించుకోగా ఈ ఏడాదే 17 అవార్డులని అందుకుంది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచ వాతావరణ దినోత్సవం లేదా వరల్డ్ మెటీరియలాజికల్ డేని ఎప్పుడు జరుపుకుంటారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.